మాతృదేవో భవ. రాత్రు నిద్దురరాని వేళల భవద్రమ్యక్షరాస్వాదనా పాత్రం వైన మనంబు నిచ్చితి కృపాపారేణ నేత్ర జగన్మాత. రాత్రు నిద్దురరాని వేళల భవద్రమ్యక్షరాస్వాదనా పాత్రం వైన మనంబు నిచ్చితి కృపాపారేణ నేత్ర. అఘోరాత్రుల్ జ్ఞానరవి ప్రకాశమున పరం ఎంబులై తోచు ఏ ఆత్రంబుల్ గణరావు వ్యర్థపద విన్యాసంబులున్ లేవుగా ఏ ఆత్రంబుల్ కనరావు వ్యర్థపద విన్యాసంబులున్ లేవుగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1798వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 498వ భాగానికి స్వాగతం బలం. 647వ నామ లోపాముద్రార్చితాయ నమః అన్నదానికి వ్యాఖ్యానంగా లోపాముద్ర అగస్త్యుల దాంపత్య జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అది బ్రహ్మజ్ఞానానికి ఎలా దారి చూపించిందో చెప్పుకుంటున్నాం. ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార ఆమ్నాయ విద్య ఏ అలరుబోడి తపమీ వశశికళొత్తం సభక్తి నిధాన శాంతి సంపూర్ణ చంద్రవదన ఫలమేవు వాతాపి ఖలదర్పభంజక సత్క్రియ గంధసారగంధి. మిగిరుండవీవు విశ్వహిత ప్రవర్తక చైతన్యలక్ష్మీ చపలనయన బ్రహ్మతేజంబు నీయందు ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్లు పతివ్రత పరమతేజము ఈ లతా తన్వియందు మా కిందరకును మీ ఉభయతేజంబులను మహాభ్యుదయముసగు. నువ్వు సూర్యుడివైతే చైతన్యలక్ష్మీయుడా అన్నాడు. సూర్యకిరణాల వల్లే కదా మనం మేల్కొంటున్నది, చైతన్యలక్ష్మిని మనకు కలిగిస్తున్నది ఎవరు? సూర్యభగవానుడు. అందుకే సూర్య నారాయణమూర్తి అన్నారు. అంతే ఆయన కిరణాలు లక్ష్మీదేవి, ఆయన నారాయణమూర్తి కాబట్టి ఆయన కిరణాలు లక్ష్మీది. అందుకే ఆ కిరణాలంటే చైతన్యలక్ష్మి అన్నారు. లోకం మేల్కొంటుంది అంటే సూర్యకిరణాల వల్లే కదా. ఇక్కడ ఇద్దరు యొక్క తేజాలని పద్య నిర్మాణ స్వరూపంలో కూడా ఎలా మార్చి మార్చి వర్ణిస్తున్నాడో పైన చూసాం. ఇక్కడ చివరి ముక్తాయింపు కూడా ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. బ్రహ్మతేజంబు నీయందు ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్లు పతివ్రత పరమతేజం ఈ లతా తన్వియందు. అది ఆ ప్రజ్వరిల్లు మాట మొదటి పాదంలో చివర వాడడం, మళ్ళీ రెండో పాదంలో దాన్ని మొదటగా తీసుకురావడం, ఇద్దరూ సమానమని చెప్పడం. ఏ పదంతో ముగిసింది ఆ పదంతోనే మొదలవడం అనేది ఉందే. ఒకసారి అలాగ భార్య మాట భర్త వింటే రెండోసారి భార్య మాట భర్త వింటే ఏ ఎవరి మాట ఎవరు అనేది పెద్ద విషయం కాదు. అది మంచి మాట కాదా అనేది మాట్లాడాలి తప్ప నా మాట ఎప్పుడూ వినరు. ఏమిటి అంత ఎప్పుడూ వినరు అంటే అంత చెడ్డ మాట అనమాట. అది ఒక మాట రెండు మాటలో కాదనగానే ఈ మాట వచ్చేస్తుంది భర్త నోటో భార్య నోటో, నా మాట ఎప్పుడు విన్నావు గనక. ఏమిటది? అదేమైనా నియమమా సిద్ధాంతమా? పెళ్ళప్పుడు ఏమైనా ప్రతిజ్ఞ చేసింది ఆవిడ, నేను ఎట్టి పరిస్థితుల్లో భర్త మాట వినను అని ఏమైనా ప్రతిజ్ఞ చేశారా? అలా చేయించకపోగా మన సంస్కృతిలో విశేషం ఏంటంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యా అని మొగాడి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. నాతి చరామి అంటాడు ఆయన. తర్వాత నాతి చరామి అంటే ఎలా కుదురుతుంది? నా అతి చరామి అనే ప్రతిజ్ఞకు అర్థం. తెలుగులో చెప్పకూడదు, దానికి తెలుగులో చెబితే కొంపలు అంటుకుంటాయి. నా అతి చరామి అంటే దానికి నువ్వు అతి నువ్వు వీడిని అతిక్రమించడానికి వీలు లేదయా అని పురోహితి. ఆ బాబా అలాగేనండి బాబు అతిక్రమించడం, ఆవిడ తెలిసేలా అతిక్రమిస్తే వాడు బలవరే అంటాడు. అన్ని ప్రతిజ్ఞలు మనం చేసేస్తూ ఉంటాం బ్రహ్మాండంగా, కానీ దాని వాటి అర్థం మనకు అక్కర్లేదు, ఆచరణ అసలే అక్కర్లేదు. పైగా ఇప్పుడు యువతరంలో కొత్త మోజ ఒకటి వచ్చింది, కొత్త సరదా, అది మెచ్చుకోవలసిందే. కానీ ఇంకాస్త లోతుగా ఉంటే బాగుంటుంది, నా బోటిగాడు ఆశిస్తాడు ఆ విషయం. ఏమిటంటే చాలామంది యువతరాన్ని మీరు గమనించండి, వాళ్ళు ఏదో మొక్కుబడి పెళ్ళిళ్ళు రిజిస్టర్ మ్యారేజీలకు అంగీకరించట్లేదండి. మాకు వేద పండితులు ఉండాలి, బాజాబాజిందులు ఉండాలి, సంప్రదాయ పద్ధతిలో జరగాలి, అన్ని పారాయణ పెట్టాలి, ఏవో చెబుతున్నారండి, అవన్నీ కావాలి. అది కొంతవరకు సంతోషించాల్సిన విషయం, పెద్దవాళ్ళు ఆనందించాల్సిన విషయం, మా ముద్దు ముచ్చట్లు అన్నీ జరగాల్సిందే అని ఆవిడ కోరుతున్నారు. అంతే వేద పండితులు మంత్రాలు కూడా అడుగుతూ హోమం అంట శేషహోమం అంటారట, అదేదో చేయించలేదు అని అడుగుతారు. ప్రధాన హోమం అని అడుగుతారు. వాళ్ళు ఆడపిల్లలు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి ఆ నమ్మకం కలిగింది పాపం, అది సంతోషించాలి.
అప్పుడు ఈ నాతి చరిత విజయ నాతి చరామి ఇలాంటి మంత్రాలు అర్థం కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ పెళ్లి దగ్గర చెప్పడం సాధ్యమవచ్చు కాకపోవచ్చు, తర్వాతైనా తెలుసుకోవాలి. ఓ ఇలా మనం అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాం అంచేత సర్దుకోవడమే సంసారం, సర్దుకోవడమే సంసారం ఒక మాటలో చెప్పాలంటే. అలా సర్దుకోబట్టే పూర్వం ఆ సంసారాలు అలా నడిచాయి. ముఖ్యంగా మహిళలకి ఎన్ని కోట్ల బిందెల నీళ్లు పాలు పోసి కాళ్ళు కడిగినా రుణం తీరదు. నేను చూశాను అలాగే ఎక్కువ మహిళలే సర్దుకున్నారు, అందులో అనుమానం లేదు. ఈ దేశం అలా నిలబడింది అంటే ఆ భారతీయ మహిళ సంస్కారమే కారణం. మేము ఇలా వంటింటికి అంకితం అయిపోయినా పర్వాలేదు, బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నా పిల్లలు బాగుంటే చాలు అంతే. అది మామూలు త్యాగం కాదు. అది ఆ పిల్లలు కూడా అలాగే ఆ తల్లిని ఆ తండ్రిని చూశారు మొలని, ఆ తండ్రి పడిన కష్టాన్ని తల్లి చేసిన త్యాగాన్ని వాళ్ళు మర్చిపోలేదు. ఆ రోజుల్లో ఎప్పుడు ఈ పిల్లల్ని చూడకపోవడం, తండ్రిని తల్లిదండ్రులను చూడకపోవడం, బయట ఎక్కడో వదిలేయడం, ఇంతంత ఈ పరిస్థితి లేదండి. అసలు ఆలోచన వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళలోనూ తేడాలు వచ్చాయి, వీళ్ళలోనూ తేడాలు వచ్చాయి. సరే అలా మా ప్రస్తుతి అన్న తలుచుకున్న కొద్దీ తలపోటు ఎక్కువ. బ్రహ్మతేజంబు నీయందు బ్రజ్వరిల్లు, నువ్వు సాక్షాత్తు మూర్తి భవించిన బ్రహ్మతేజంలా ఉన్నావయ్యా. ప్రజ్వరిల్లు పతివ్రత పరమతేజం ఈలతా తన్వియందు. ఇక ఈవిడేంది ఏదో సన్నగా అలా ఉపవాసాలు చిక్కిపోయి తేగలా శరీరంతో కనపడుతుంది, కానీ పతివ్రత పరమతేజం కనపడుతుందా? ఇంకేం కావాలి? ఈ మాకిందరకును ఉభయ తేజంబులను మహాభ్యుదయమసు. ఇది మన భారతీయ దాంపత్య జీవనం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో తెలియజేస్తుంది ఈ మాట. మీ ఇద్దరు యొక్క తేజస్సులు, మీ బ్రహ్మ తేజస్సు, ఆవిడ పతివ్రత తేజస్సు రెండూ కూడా మాకు అభ్యుదయాన్ని కలిగిస్తున్నాయి. అంటే దాంపత్యం అనేది కేవలం వాళ్ళిద్దరూ కూర్చుని ఏదో చేసే కార్యక్రమం కాదు, వాళ్ళ సంసారం కాదు. ఏదో రెండు పెద్ద కీటకాలు ఇంకో రెండు చిన్న కీటకాలను పెట్టుకుని ఒక చేను పక్కన గట్టు దగ్గర కన్నంలో చేసే కార్యక్రమం కాదు ఇది. అక్కడ గుడుగుడు కొంచెం తిరిగేయడం కాదు. ఇక్కడ నా పిల్లలు నా కొడుకు ఇప్పుడు అలాంటి సంసారాలే తయారయ్యాయి. లోకమంతా ఏమైపోతే నాక మా ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయారండి అనే, ఇంకా ఈ సెటిల్ అవ్వడమే ముఖ్యం. ఇక్కడ ఈ సెటిల్ అవ్వడం కోసం ఈయన ఎంత సంపాదించాడో, అది ఎంత అక్రమమో సక్రమో, లేకపోతే వాళ్ళు సెటిల్ అయ్యి సుఖంగా ఉన్నారా లేదా అసలు ఆగూడవు కూడా లేదు. ఇక్కడ ఎంతసేపు సెటిల్ అవ్వడం అంటే మంచి ఉద్యోగం రావడం, డబ్బు రావడం అంతే. వాళ్ళ మనస్సులు శాంతిగా ఉన్నాయా? వాళ్ళ వల్ల లోకానికి ఏమైనా మేలు జరిగిందా? ఏం అక్కర్లేదు. అసలు లోకం మేలు అనేది మనకి పరికరాని విషయం. లోకం మన దృష్టిలో మిథ్యాన్ని ఎప్పుడో గ్రహించేసాం మనం. సిద్ధాంతం అద్వైతం చదవకుండానే లోకం మిథ్య, కానీ నా కుటుంబం సత్యం, చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష, లోకం అంతా మిథ్య అంతే. మన స్వార్థం కోసం ఆ సిద్ధాంతాన్ని వాడుకున్నాం. దానికి అంత దానన్నింటికి సమాధానమే ఈ మాట. మీ మాకిందరకును ఉభయ తేజంబులను మహాభ్యుదయముసుకు, మీ ఇద్దరు తేజస్సులు కలిపి మా లోకం నిలబడడానికి, మేము విజయాలు సాధించడానికి, లోకం సుఖంగా శాంతిగా ఉండడానికి కారణమవుతున్నాయమ్మా, మీకు నమస్కారం. అంటే దాంపత్యం ఎందుకు? కేవలం మన కోసం కాదు, మన పిల్లలు కానీ మనం కానీ దేశానికి ఏమి చేశాం, దాన ధర్మాలు ఏం చేశాం, భేద సాధనలు ఎలా ఆదుకున్నాం, ఆపదలో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకున్నాం, మాట సాయం చేశామా, చేయి సాయం చేశామా, డబ్బు సాయం చేశామా, జబ్బు పడితే సాయం చేశావా, ఏ సాయము ఎవరికి చేయింది, దానికి మన సంసారాలు దేనికండి పని లేక. అర్ధరాత్రి గుండెపోటు వచ్చి నలుగురు పోతే ఏంటంటే ప్రమాదం, ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఏం సాయం చేయం మనం? మనం పుడుతుంటే అందరూ నవ్వుతారండి, మనం ఏడుస్తాం, కానీ పోతుంటే మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, మిగిలిన వాళ్ళు ఏడవాలి. అంటే ఆ జీవితం సార్థకమైతే జరుగుతుంది. పుట్టినప్పుడు అందరూ నవ్వుతారు, ఎందుకంటే లోకం మనకేం సందేశం ఇస్తుంది? పుట్టినప్పుడు అందరూ నవ్వారంటే నీ పుట్టుక మమ్మల్ని అందరినీ నవ్వించాలి అని ముందే నవ్వేస్తున్నారు వాళ్ళు, అడ్వాన్స్ నవ్వులాగా. ఇప్పుడు పుట్టాక ఏమవుతాడో మహాకవి జాషుగా చెప్పండి, ముందు ముందు ఏమోగనో కానీ ఇప్పటికి మాత్రం ఏ పాపం ఎరగొట్టేతాడో అన్నాడు. వాడు ఏమవుతాడో తెలియకుండా నవ్వేస్తున్నారంటే ఆ లోకం ఏమాశిస్తుంది మన నుంచి? అందరినీ నవ్వించాలి నాయన నువ్వు, అందుకే నీవు నువ్వు ఒప్పి పుట్టినప్పుడు మేము నవ్వుతున్నావు, నువ్వు ఏడిచినా సరే మేము నవ్వుతున్నావు, ఏడవకు నాయన నవ్వించడానికి పుట్టావు, మేము నవ్వుతున్నావురా అని పసిపిల్లడికి సందేశం ఇస్తుంది జాతి. పుట్టినప్పుడు అందరూ నవ్వారు, మనం ఏడిచాము అంటే మనకేదో తెలియక ఏడవచ్చు, లేదా ఆ రాపిడి ఆ వాయువు బయటికి పంపిన వాయువు వల్ల ఏడవచ్చు, దానికేముంది, శారీరకమైన స్పరిశ సహజం అది బాధ. అందరూ నవ్వుతున్నారంటే మమ్మల్ని అందరినీ నవ్వించే విధంగా నువ్వు బతకాలి అని పసిబిడ్డకి లోకం సందేశం ఇస్తుంది. వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నారు అంటే నువ్వు వెళ్ళిపోయినందుకు మేము దుఃఖపడాలయ్యా, దుర్మార్గుడు వెళ్ళిపోయాడని ఆనందించి దీపాలు పెట్టుకోకూడదయ్యా అని సందేశం ఇస్తుంది. ఒక పుట్టుక మనం పుట్టినప్పుడు జనం చేసిన పని, మనం పోయినప్పుడు జనం చేసిన పని, ఈ రెండూ గుర్తించుకుంటే మన జీవిత లక్ష్యం ఏమిటో అర్థమైపోయింది. హిందూ జీవన విధానంలో ఉండే విశేషమే ఇది, మనం అర్థం చేసుకోవాలి. మొక్కుబడికి నవ్వద్దు, మొక్కుబడికి ఏడవద్దు, దాని విశేషమే ఇది. ఈ దంపతుల తేజస్సు లోకానికి ఉపయోగపడాలి. నిజంగా లోపాముద్ర అగస్త్యులది, వశిష్ఠ అరుంధతి వశిష్ఠులది,
అనసూయాత్రి మహర్షులకు ఉపయోగపడింది. మన దాంపత్యం వల్ల ఎవరికి ఏ కష్టాలు కలగదు, వీరైతే వాళ్ళ కష్టాలు తీరుద్దాం. ఇటువంటిప్పుడు లోపాముద్రార్చిత అయిన మహ ఎంత గొప్ప నామం అండి. ఇప్పుడే మన దేవాలయ వ్యవస్థకు సంబంధించి ఒక అద్భుతమైన ఆత్మీయమైన విషయం నేను చెబుతాను. అగస్త్యుని యొక్క గొప్పతనం, అగస్త్యుని అర్చన గురించి మళ్ళీ ఎక్కడ రాదు, అందుకని లోపాముద్రలోనే ఆయన కూడా కలిపేయాలి. లోక కళ్యాణం కోసం మానవ జీవితం ఉపయోగపడడం అంటే బహుశా మహర్షుల్లో కూడా ఎవరూ చేయనంత లోకోపకారాన్ని అగస్త్యుడు చేశాడు. అది ఈ భూగోళానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఘట్టం. అది పార్వతీ కళ్యాణం జరుగుతోంది హిమాలయాలు. మరి హిమవంతుల కుమార్తె కదా, కన్యాదాత ఇంట్లో కదా పెళ్ళి, హిమాలయాల్లో జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి చూడాలని అనుకోని వాళ్ళు ఎవరు ఉంటారండి? సీతారాముల కళ్యాణం సూతము రారండి అని మొత్తం అందరూ వచ్చేసారు. పైగా శివుడికి రాక్షసుల్లో కూడా మంచి ప్రచారం ఉంది, బాగా విష్ణుమూర్తికి లేదుగా, దానవారాతి అని ఆయనకి పేరు. శివుడికి అదేం లేదు, ఆయన మొత్తం ఉభయకవిమిత్ర తిక్కనామాచ్యుడు. మొత్తం రాక్షసులు కూడా వచ్చేసారు. ఇది మానవులు సరేసరి ఓపుకున్న మేరకు. అంతేకాదు చరాచర జీవరాశులు వచ్చేసే విచిత్రంగా పర్వతాలు సూక్ష్మరూపం ధరించి వచ్చేసాయట. శివకళ్యాణం శివకళ్యాణం మళ్ళీ చూడలేము, మళ్ళీ చూడలేము, గిరిజా కళ్యాణం మళ్ళీ దొరుకుతారా అని వచ్చేసాయట. మొత్తం వచ్చేసి అందరూ వచ్చేసాట. అందరికంటే ముందు కూర్చున్న వాడు ఎవరో తెలిసే శివభక్తుడు అగస్త్యుడు. ఈయన ముందే మళ్ళీ అందరూ వస్తారు, నాకు చోటు ఉంటుందో ఉండదో, ఎందుకంటే కుదిర్చినటువంటి దాంపత్యాల్లో వశిష్ఠుడే అన్నీ చేసేస్తున్నాడు, మా ఆయనేమో చేస్తాడు పెళ్ళి, నన్ను కూర్చొని ఇస్తారో కూర్చొని ఎవరో అని శుభ్రంగా శివుడు కూర్చున్న చోట పక్కనే ఓ చిన్నపేటేసి కూర్చున్నాడు ఆయన అగస్త్యుడు. లోపా నువ్వు కూడా దా కూర్చో, మళ్ళీ మనకి ఎంటేస్తారు ఇక్కడి నుంచి కూర్చో, చోటు దొరకదు. వాళ్ళిద్దరూ శివభక్తులు కూర్చున్నారు. తీరా జరిగిన పరిణామం ఏమిటంటే విచిత్రంగా కుర్తాళం మహాక్షేత్రం యొక్క వైభవం అంతా ఇక్కడ ఉంటుంది. మన క్షేత్రాలు ఒక్కొక్క దానికి ఎంత చరిత్ర ఉందో తెలుస్తుంది. స్కాందపూర్ణంలో ఉంటుంది. మొత్తం భూమండలం మీద ఉండే జీవరాశులన్నీ ఉత్తర దిక్కున ఉండే హిమాలయానికి వచ్చేసరికి భూమి ఉత్తర దిక్కుకు వంగిపోయింది, దక్షిణ దిక్కు పైకి లేచింది. అంత ప్రమాదం జరిగింది. అయినా అగస్త్యులు అక్కడి నుంచి లేవట్లేదు. నేను మళ్ళీ ఇలాగే ఆ వంక ఈ వంక పెట్టి నన్ను అస్తమాన శివుడికి దూరం చేస్తున్నారు అని కూర్చుండి పోయాడు. అలాగే నేను ఏమైనా సరే చూడాల్సిందే, శివుడితో ఓ సెల్ఫీ దిగాల్సిందే అని కూర్చున్నాడు ఆయన. అప్పుడు శివుడే అగస్త్య అని భుజం మీద చెయ్యగానే ఆయనకి గుండె జారిపోయింది. ఏదో చెబుతాడరా బాబు, ఏదో జరిగిపోయింది ఇక్కడ, భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది అని నా భుజం మీద చెయ్యేశాడు. ఈ సమయంలో పెళ్లి కూతురు పక్కన ఉండగా ఆవిడ అంత అందంగా ఉండగా మా అయ్యవారు నా భుజం మీద చెయ్యేశారంటే ఏదో కొంప మునిగినట్టే అనుకున్నాడు. ఏమిటి స్వామి అంటే ఏమనుకోకు, మనం వాళ్ళని ఎవరిని కాదని అనలేం కదా, వాళ్ళంతా అమాయకులు, పామరులు, పాములు పాములు కప్పలు సరీసృపాలు కూడా వచ్చేసాయి. అక్కడికి నేను ఎవరిని పిలవనే లేదు, సుమారుగా నేనేం పిలుస్తాను, భిక్షాటం చేసుకునేవాడిని. మా మామగారు ఏదో సాహసం చేసినట్టుగా ఉన్నాడు, హిమాలయ పర్వతం కదా, మొత్తం అందరికీ మొత్తం ఒకటే ఎస్ఎంఎస్ పంపి బారేశాడు. ఒక కోటి మందికి ఓ కంపెనీ వాడిని పట్టుకుని మొత్తం అందరూ వచ్చేసారు. భూమండలం అంతా ఇటు ఉరిగిపోయింది, మరి అటు భూమండలం అలా లేచిపోతే భూమికి ప్రమాదం కదా అంటే అప్పటికే అగస్త్య మహర్షి కన్నీళ్ల పర్యంతమే స్వామి ఏం చేయమంటారు అన్నాడు. నా మాట విని నువ్వు వెళ్ళి భూమికి దక్షిణాగ్రంలో ఉన్న కొసలో నిలబడు, భూమి మళ్ళీ సమం అవుతుంది అన్నట్ట. అగస్త్యుడు అంత గొప్పవాడండి, తపస్సు అంత గొప్పదండి, తపస్సు అంత గొప్పది. దండక మండలంబులను ధారుణినంతయునేలినారు కోదండధరాధినాథులు పదంబుల బ్రాలగ చూచి చూడనట్లుండి వరికంటెను మహోన్నతులు ఈ జగమందు గల్గిరే కొండలు తవ్వుటెందులకు కొండలు త్రంవుటెందులకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్ గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్. ఆ తపస్సు అంత గొప్పది. ఆ తపస్సు వల్ల ఆయన శక్తి ఎంత పెరిగింది అంటే భూమండలంతో సమానమైన బరువు ఉన్నాడు ఆయన. ఉండగలడు అవసరమైతే, అంత బరువు ప్రదర్శించగలడు, అంత బరువుతో భూమిని నొక్కేయగలడు. దక్షిణపు కొసలో కుర్తాళం అనేటువంటి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు నిలబడు, ఈ పెళ్ళి అయ్యే వరకు అనేసరికి ఆయనకి నవనాడులు కృంగిపోయాయి. మొత్తం మీద నన్ను పెళ్లి చూడలేకుండా చేసేస్తున్నారన్నాడు. పాపం కళ్ళు ఎర్రజీరలు వచ్చేసి, నా మాట విను అగస్త్య, ఎవరు ఎవరు వింటారు నా మాట అని పాపం బోళాశంకరుడు బేల అయిపోయాడు. నా మాట విను, అర్థం చేసుకుని, నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుని, వాళ్ళంతా ఏదో చిన్నవాళ్ళు పామరులు ఓ రకంగా మొండి బండా జనం అంతా వచ్చేసారు ఇక్కడికి, వాళ్ళు వినరు, నువ్వు వింటావు, నువ్వు అవగాహన చేసుకున్నావు, నువ్వు ఋషివి, ఏమ్మా లోపా నువ్వు చెప్పమ్మా మీ ఆయనకి. అదేవిడు స్వామి మేము చూద్దామని వస్తే, లేదమ్మా పరిస్థితి ఇది చూసావుగా, తెలిపోతుంది అక్కడ.
మీ ఆయన తపస్సు సామాన్యమైనది కాదు తల్లి, నీ సాహచర్యం సామాన్యమైనది కాదు. మీరు వెళ్ళి అక్కడ నిలబడండి, కృతాళం క్షేత్రం మీ కారణంగా దివ్యక్షేత్రం అవుతుంది నేను చెబుతున్నాను. అంటే మారు మాట్లాడకుండా ఈ అగస్త్యుడు వెళ్ళి అక్కడ నిలబడ్డాడండి. వెళుతూ పాపం ఒక్క మాట అన్నాడు ఆయన కన్నీళ్లతో, స్వామి నీ కళ్యాణం చూసి యోగం నాకు లేదా అన్నాడు ఆయన. ఆత్మీయులైన వాళ్ళు భక్తుల యొక్క ఆత్మీయతలు ఎలా ఉంటాయో చూడండి. ఒక పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లి కూతురు అన్నగారు బాగా, అదే ఈ కన్యాదాత తమ్ముడో ఎవరో ఉంటారు, అయితే ఈ కన్యాదాత మరదలు వాళ్ళకి చాలా ముఖ్యమైన పని ఏదో, పెళ్లితో సంబంధం లేని పని ఏదో అప్పగించేస్తారు. మొత్తం వీళ్ళందరినీ నువ్వు చూసుకోవే అని ఆవిడకో, ఒరే పలానా వాళ్ళు విమానంలో వస్తారు అలా వస్తారు వీళ్ళందరినీ నువ్వు రిసీవ్ చేసుకొని ఈ బావమరిదికో ఎవరికో అప్పగించేస్తే కన్యాదాత మాట తండ్రి మాట కాదనడానికి లేదు. ఇక్కడ ఆ దంపతులు చేసే పనులు కాబోవు, వాళ్ళు పీటల మీద కూర్చోవాలి. ఈ బావమరిదికి ఏమనిపిస్తుందంటే పాపం నా చెల్లెలు పెళ్ళిది, నన్ను చూడనివ్వకుండా ఆయన ఎవరో వస్తాడంటే విమానం దగ్గరికి వెళ్ళబట్టారు. ఆయన సరిగ్గా ఈ కన్యాదాన టైంలో వస్తాడు ఆయన. ఆయన ఏదో చీఫ్ గెస్టో వల్లగాడో వచనపురమో ఏదో, ఇక ఆయన మనస్సు ఎలా ఉంటుంది చూడండి. అన్నగారి మనస్సు, నా చెల్లెలు నేను ఒక బళ్ళో చదువుకున్నాను, అది పుస్తకాలు మొయ్యలేకపోతే నేను మోసాను, వెర్రి ముఖం మొక్కు తుడిచాను, మొక్కు తుడుచుకోవడం కూడా చేత కాదు మా చెల్లికి, మా చెల్లికి పెళ్ళవుతోంది, నన్ను చూడనివ్వకుండా నాన్నగారు ఎక్కడికో పంపించారు అన్న భావమరిది యొక్క ఆత్మీయత ఎలా ఉంటుందో అగస్త్యుని ఆత్మీయత అంతే. అది ఇది అర్థమేది, అది అర్థం. ఒక్కోసారి తప్పదు మరి, ఆ పెళ్ళో పనులు అంటే అలాంటివి ఏం చేస్తాం, నువ్వు చూడాలంటే కుదరదురా అంట, నువ్వు ఈ పని చేయాల్సిందేనా అంట. ఆయన ఎందుకు గౌరవంతో చేస్తాడంతే. ఒక అపూర్వ ఆత్మీయమైన సన్నివేశం ఉండి మన దేవాలయ వ్యవస్థలో, మన దేవాలయాల్లో జరిగే శివ కళ్యాణ చరిత్రలో. ఒక్కొక్క కార్యక్రమం వెనకాల ఎంత గొప్పతనం ఉందో, ఎంత ఆత్మీయత ఉందో తెలుసుకుంటే ఆ దేవాలయాల్లో ఆ కళ్యాణాలు జరిగేటప్పుడు మనం హాజరవ్వడం చూడడం ఎంత గొప్ప విశేషమో, ఎంత అనుభూతికారకమో అర్థమవుతుంది. ఊరికి మొక్కుబడిగా చూడడం దానివల్ల ఏదో పుణ్యం వస్తుందని కాదు, పుణ్యం మాట ఎలా ఉన్నా జ్ఞానం రావాలి, కన్నీళ్లు రావాలి, గుండె గరిగిపోవాలి, చూడడమే మహాపుణ్యం అండి. దానివల్ల ఏదో పుణ్యం ఏమిటి మళ్ళీ? నీ కళ్యాణం చూసే యోగం నాకు లేదని లేదు, నీకు నీకు ఒక వరం ఇస్తున్నాను, నీకు ఒక వరం ఇస్తాను. ఇక నుంచి ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రంలో దక్షిణం వైపున నువ్వు ఉంటావు విగ్రహ రూపంలో. ప్రతి ఏటా కళ్యాణం జరిగిన వెంటనే పల్లకీలో ఊరేగుతూ దక్షిణాముఖంగా ఉన్నటువంటి, దక్షిణముఖంగా ఉన్నటువంటి నీ దగ్గరికి వస్తాను. ముందు నీ దర్శనం నేను చేసుకుంటాను, నా దర్శనం కాదు నీ దర్శనమే నేను చేసుకుంటాను. పెళ్ళైన తర్వాత ఊరేగింపుగా మొదటిసారి దక్షిణాముఖ కళ్యాణం అంటారు దాన్ని, ఇప్పటికీ ద్రాక్షారామంలో జరిపిస్తారు మాణిక్యంబా భీమేశ్వరులకి. పెళ్లి అయిన వెంటనే ఆ పెళ్లి పల్లకి, ఊరేగింపు పల్లకిని ముందు దక్షిణం వైపుకి తీసుకెళ్తారు. దక్షిణం వైపు అగస్త్యుడు విగ్రహం ఉంటుంది అక్కడ, అక్కడ పల్లకి దించుతారు. అగస్త్యుడు స్వామివారిని అర్చించినట్టుగా అక్కడ అర్చకులు కొంత తంతు నడిపిస్తారు, అక్కడి నుంచే మిగిలిన ఊరేగింపు నడిపిస్తారు ఊళ్ళోకి. అంచేది ఖచ్చితంగా నువ్వు ఇంతకాలం నివసించినటువంటి ద్రాక్షారామంలో నీకు ఆ గౌరవం కలిగేలా నేను చేస్తాను, ఇలాగే చూడక్కర్లేదు. అది కూడా అంతే, ఊళ్ళో ఉన్నది విగ్రహం అని మామూలు వాళ్ళు అనుకోవచ్చు, నువ్వు అనుకోవు కదా, నేనే ఉన్నాను కదా సాక్షాత్తు ద్రాక్షారామంలో, నేనే కదయ్యా ఉన్నది విగ్రహం అంటే ఎలాగా, నేనే ఉన్నాను అక్కడ గోడ మీద బొమ్మ రూపంలోనూ విగ్రహం రూపంలోనూ నువ్వు లేవు, నువ్వు విగ్రహం లేదు నువ్వే ఉన్నావు. అంచేది మనకి తపస్సంపన్నులమైనటువంటి తేజస్వరూపులమైన మనకి ఈ అనుభూతి పెద్ద విషయం కాదయ్యా, మానవ శరీరంలో ఉన్నా శిలా శరీరంలో ఉన్నా ఎలాగైనా మనం పొందగలం, మామూలు వాళ్ళందరూ అలా పొందలేరు కదమ్మా. అందుకే నీకు ఈ అవకాశం కల్పిస్తున్నాను నేను. ద్రాక్షారామంలో ఏటా గిరిజా కళ్యాణం జరిగిన వెంటనే దక్షిణాముఖ కళ్యాణము అనే పేరు మీద పార్వతీ పరమేశ్వరుని దంపతులను, మాణిక్యాంబ భీమేశ్వరులను తీసుకెళ్ళి దక్షిణముఖంలో ఉన్నటువంటి, దక్షిణముఖంగా ఉన్నటువంటి అగస్త్యుడికి ముందు దర్శనం చేయించిన తర్వాతే మిగిలిన ఊరేగింపు నడిపించాలి అని శివుడు ఆదేశించాడు. ఆదేశం ప్రకారం ఇప్పుడు నడుస్తుంది. నేను శివాలయాలు నిర్వహించే వాళ్ళకి అర్చకులకి చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ రమణీయమైన కమనీయమైన ఆత్మీయమైన సన్నివేశానికి, అగస్త్య మహర్షి యొక్క త్యాగానికి, భూభారాన్ని సమంగా చేసినటువంటి వ్యక్తి యొక్క త్యాగానికి ప్రత్యేకగా సంకేతంగా ప్రతి శివాలయంలోనూ కూడా దక్షిణం వైపున అగస్త్య మహర్షి విగ్రహాన్ని కానీ లేదా అగస్త్య మహర్షి బొమ్మ గోడలో ఉండి చెక్కించడం కానీ చేసి ఖచ్చితంగా గిరిజా కళ్యాణం జరిగిన వెంటనే ఆ పల్లకీని మొట్టమొదట అక్కడికి తీసుకెళ్ళి అగస్త్యుడి దగ్గర ఒక 5 నిమిషాలు ఆపు చేసి అక్కడ నమ్మకమో చమ్మకమో రుద్ర సంబంధమైనటువంటిది కూడా చదివించి అప్పుడు మిగిలిన ఊరేగింపు నడిపిస్తే మనం ఆ అగస్త్య మహర్షిని గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. ఆయన కంటే ఎక్కువగా లోపాముద్రాదేవి సంతోషిస్తుంది. బీజాక్షరాలతో ఒక ముద్రతో సర్వోపచారాలతో లోపాముద్ర విద్యతో అమ్మవారిని ఆరాధించి ప్రసన్నం చేసుకున్న లోపాముద్రాదేవి ఈ పని చేసిన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తుంది. లోపాముద్రార్చిత ఏ నమః, లోపాముద్రార్చిత లీలాకృప్త బ్రహ్మాండ మండల 648 నామం, లీలాకృప్త బ్రహ్మాండ మండల ఏ నమః.
లీలగా క్లుప్త సంక్షిప్తీకరింపబడి సృష్టింపబడిన బ్రహ్మాండ మండలాయే నమః. బ్రహ్మాండ మండలాలు కలిగినటువంటి ఆ లలితాదేవికి నమస్కారం. ఈ బ్రహ్మాండ మండలాలన్నీ క్లుప్తంగా లీలగా హాయిగా తేలిగ్గా ఏమీ ఇబ్బంది పడకుండా కాస్త మట్టి దొరికితే దాంతో ఏదో చిన్న వినాయకుడు బొమ్మ చేసేసినట్టుగా అమ్మవారి బ్రహ్మాండాలన్నీ నిర్మాణం చేసేసింది. అనాయాసంగా బ్రహ్మాండ మండలాలన్నీ నిర్మించింది. ఈ నామానికి అర్థం అది లీలాకృప్త బ్రహ్మాండ మండల. అటువంటిప్పుడు బ్రహ్మాండ మండలంలో ఏ కష్టం వచ్చినా ఆవిడ చూసుకోలేదండి. అంచేత మనం ఊరికే జీవితంలో కష్టాలకి లోకంలో విషయాలకి మనం చర్చించుకుంటూ కూర్చుని భయపడుతూ బాధపడుతూ ఉండడం కంటే చేయవలసింది ఏదో మానవ మాత్రులం కాబట్టి నిమిత్త మాత్రంగా చేయవలసింది చేసి మిగిలింది అమ్మవారికి వదిలేసి నమశివాయ నమశివాయ అనుకుంటూ కూర్చోవడం మంచిది. ఎంత జపం చేస్తే అంత తొందరగా మన కష్టాలన్నీ పోతాయి. ఇతరుల కష్టాలు మనం పోగొట్టాలన్నా కూడా జపం చేయొచ్చు. మన సంస్కృతిలో ఉంది, పురోహితులు జపం చేస్తారు, ఉంది చిత్తశుద్ధితో ఆ జపం వారు చేస్తే వారి ఎందు మనకు ఆ నమ్మకం గౌరవం ఉండి వారిని దక్షిణపూర్వకంగా సన్మానించి ఏ లోటు లేకుండా చేస్తే తప్పకుండా తీరుతాయి. వాటిని ఏమి అనుమానించాల్సిన అవసరం లేదు. చేయడంలోనో చేయించడంలోనో తేడా బుద్ధులు వస్తే అవి జరగవు, కానీ ఇద్దరికీ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా జపం ఫలిస్తుంది. ఎవరి చేతన చేయించినైనా ఫలిస్తుంది, మనమే చేసుకుంటే మరీ మంచిది, దానికి తిరిగే లేదు. అంచేది ఎందుకంటే లీలాకృత బ్రహ్మాండం అన్నారు. ఇక్కడే మనం భాషాపరంగా ఒక మాట చెప్పుకోవాలి, క్లుప్త చాలా చిత్రమైన మాట ఇది. ఇప్పుడు అచ్చు వేయడం కూడా కష్టం ఈ మాట, ఎందుకంటే దాని కింద ఉండేది అలు. తెలుగు భాషలో 56 అక్షరాల్లో అచ్చుల్లో అరు అరు అలు అలు అని 4 ఉన్నాయి. ఉన్నాయని చెప్పాలి, ఎందుకంటే ఉండేవి, ఇప్పుడు లేవు, ఉండలేవు, తీసిపారేశారు. ఆ అలు అనే అక్షరం ఉండే ఏకైక పదం సంస్కృతంలో ఇది ఒక్కటే. తెలుగులో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఆ తెలుగు అక్షరాలు కావు, అవి సంస్కృతం నుంచే వచ్చి అచ్చుల్లో 5 వచ్చే రురు లులు విసర్గ. ఆ అలు అనేది క్లుప్త అనే ఒక్క మాటలో ఉంటుంది. ఆ క్లుప్త రాసినప్పుడు శాస్త్రం ప్రకారం రాయాలి అంటే కూరాసి లావత్తు పెట్టేకూడదు. ఇప్పుడు మన కకార ఉకారములు కూరాసి కింద లావత్తు పెట్టేకూడదు. అది తెలిసినటువంటి తెలుగు పండితులు దాన్ని ఒప్పుకోరు. పూర్వం మా పండి మా ఉపాధ్యాయులు అయితే ఒప్పుకునేవాడు కాదు. దానికి కూడా ఓ చిన్న చెవి మెలిచి పెట్టేవారు. ఏట్రా క్లుప్త చూసుకోలేదంటే గురువుగారు అది ఏదో ఒక్కటే కాదురా అబ్బాయి అని ఎలా చెప్పేవారంటే మా భవిడిపాడు సీతారామయ్య గారు ఆయన 6వ తరగతిలో ఉపాధ్యాయుడు మాకు, మరి ఒక్కటే ఎరా కాదురా అబ్బాయి అక్షరాలు కాపాడుకోవాలని కూడా అది ఏమిటో కడుపులో పట్టేసింది. అలాగే అక్షరాలు కాపాడుకోవాలని అనేది ఆయన, నువ్వు వాడు వాడకపో కాపాడుకోవాలంతే అన్నాడు. పెళ్లిపీటరా అక్షరం అంటే అన్నాడు ఆయన. బండిరాని పెళ్లిపీట అన్నాడు ఆయన. పెళ్లిపీట పెళ్లిపీట అనేది రోజు వాడతామండి, ఎందుకు వాడతామండి, కానీ అటక మీద పెడతాం, కడిగేస్తాం, మళ్ళీ చెద పట్టకుండా పసుపు రాస్తాం, దానికి ఒక పసుపు కొమ్ము కడతాం, అటక మీద పెడతాం, పిల్ల పెళ్ళికి వాడతాం, మనవరాలు పెళ్ళికి వాడతాం, బయట పడతామా బండిరాటు ఉంటుంది. ప్రాచీన కవ్యాలు అర్థం కావాలంటే అరసొన్నలు బండిరాలు అరు అలువులు తెలియాలి, లేకపోతే సందులు మారిపోతే సమాసాలు మారిపోతాయి. అంచేది అరు అలువులను కూడా మనం కాపాడుకోవలసిందే. సరే అసలు భాషకే ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే ఏం కాపాడుకుంటాము అంటే నమశివాయ అమ్మవారు కాపాడుతుంది. ఇలా క్లుప్త బ్రహ్మాండ మండల ఆ క్లుప్తలో ఉన్న అలువుని దాంతోపాటు ఆంధ్ర భాషని కాపాడమ్మా అని దండం పెడతాం. ఆ కా రాసి కింద అలువు ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని క్లుప్త అని పలకాలి, పలకడం క్లుప్త అని పలికేయకూడదు, క్లుప్త అని పలకాలి ఆ రకంగా. పైగా దీన్ని ఎలా సృష్టించింది ఆవిడ, స్వభిత్తవు స్వమాయ విశ్వమున్మీలయతి అని శక్తి సూత్రాల్లో చెబుతారు. తానే ఒక గోడగా మారి ఆ గోడ మీద వేసిన బొమ్మలాగా ఈ మొత్తం ప్రపంచాన్ని ఆవిడ సృష్టించింది. గోడ మీద బొమ్మ ఇంత చేస్తే ఈ ప్రపంచం. అందుకే లీలాకృప్త బ్రహ్మాండ మండలాయే నమక. గోడే ఆధారం, గోడే సత్యం, బొమ్మ అసత్యం అందరికీ తెలుసున్నది. స్వలీలయా స్వభిత్తము విశ్వమున్మీలయతి అన్నారు శక్తి సూత్రాల్లో. అంచేత జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాం. ఇది ఆత్మహత్య చేసుకోవలసినంత దారుణమైన జీవితం కాదు. ఇది అంత సీన్ లేదు దీనికి. ఇంగ్లీషులో చెప్పాలంటే అంత సీన్ లేదు, అంత యోగం ఏం పట్టలేదు దీనికి. ఏదో గడిపేస్తూ ఉంటే అయిపోతుంది. ఉన్నంతలో మనం జాగ్రత్తగా ఉంటాం, భగవంతుని స్మరిస్తాం. అటువంటి ధైర్యాన్ని మీకు కలిగించడమే నా ఉద్దేశం. 23.5 గంటల్లో కలుద్దాం. అంతవరకు వీలైనంత మౌనంగా ఉందాం.